మంత్రులు గడప గడపకి కార్యక్రమాలకు వెళుతున్న చాలా చోట్ల కాదు దాదాపుగా ప్రతి చోట కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎదుర్కొంటున్న పరిస్థితి, అక్కడున్న మహిళలు నిలువరించడం, నిలదీయడం, దాంతోపాటుగా అసలు కొంతమంది అయితే బూతులు కూడా లంకించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కడుపు మంట ఆ విధంగా ఉంటుంది అని చెప్పడానికి అనేక నిదర్శనాలు. అనేక మంది మహిళలు మరియమ్మ లాంటి విషయంలో కూడా ఆమెను కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గతంలో చూసాము. ఇలా అంటే వాళ్ళ భూమి సమస్యలు అయితేనేమి, లేదంటే వాళ్ళ రోడ్ల సమస్య అయితేనేమి, వాళ్ళ కుటుంబ సమస్యల్లో ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాత్రం మీరు ఎందుకు వస్తున్నారు మా గడప గడపకి అంటూ ప్రతి చోట ప్రతి జిల్లాలో నిలదీస్తున్నారు. సేమ్ సత్యసాయి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది, కానీ దాని డోస్ కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఎమ్మెల్యే శంకరనారాయణ, పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ, ఆయన శెట్టిపల్లి తండాకి వెళ్లారు గడప గడప కార్యక్రమంలో. అక్కడ ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చింది. సంవత్సరం రోజుల నుంచి తన పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ ఆపేశారని, కడుపు మండేలాగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎంతమంది నిలువరించాలని చూసినా ఎవరి గురించి ఆలోచించకుండా తన ఆవేదనని, ఆక్రోశాన్ని బూతుల రూపంలో అనేక రకాలుగా ఆయన్ని తిట్టిన పరిస్థితి ఉంది. సరే, ఎందుకు ఆమె తిట్టింది, ఎందుకు ఆమెకు ఎందుకు అంత కడుపు మండింది, ఆమె కష్టం ఏంటి, ఇదంతా బయట ప్రపంచానికి తెలిసేలోపుగానే నిన్న ఆమె మీద ఒక కేసు నమోదైంది. ఆమె ఏకంగా కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంది అంటూ కేసు నమోదు చేశారు. సరే, ఆమె స్టేషన్ బెయిల్ మీద ప్రస్తుతానికి బెయిల్ తీసుకొని ఆమె బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి జరిగిన పరిస్థితి ఏంటి, ఎందుకు ఆమె తిట్టాల్సి వచ్చింది, ప్రస్తుతానికి మహాన్యూస్తో ఆమె లలితమ్మ, ఆమె పేరు లలితమ్మ, ఆమె ప్రస్తుతానికి లైవ్లో ఉంది. అమ్మ లలితమ్మ నమస్తే, వినబడుతుందా? వినిపిస్తాను మేడం. ఎందుకు అంతగా తిట్టాల్సి వచ్చింది, ఒకసారి నువ్వేం తిట్టావో ఒకసారి ప్లే చేసి విందామా? అది కాదు మేడం, మొన్న శనివారం వచ్చేసి ఎమ్మెల్యే శంకరనారాయణ శెట్టిపల్లి గ్రామానికి వచ్చాడు. వచ్చింటే మా ఇంటి ముందరకు వచ్చినాడు. మా ఇంటి ముందర వచ్చినప్పుడు సార్ అని ముందరకు పోయినా నేను. ముందరకు పోయి నా బాధ ఏమో చెప్పుకోవాలని పోయింటే వాడు ఏమన్నా నూక్కొని వెళ్ళిపోయినాడు. లలితమ్మ చెప్పండి మేడం, ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది, అన్ని బూతులు ఒక మహిళ వైండి తొడగొట్టి మరి అంత ఆక్రోశంగా ఒక ఎమ్మెల్యే మీద అంత గట్టిగా మాట్లాడొచ్చా? గట్టిగా మాట్లాడొచ్చు అంటే మేడం, ఇంటి దగ్గరికి వచ్చినావు, సార్ అని ముందరకు పోయినాను, కనీసం సార్ అని దానికన్నా రెస్పెక్ట్ ఇయ్యాల కదా మేడం. అవునా కదా? అవును, ఇవ్వాలి. ముందర పోయి సార్ అని అన్నాను కదా, ఆ మాటకన్నా రెస్పెక్ట్ ఇచ్చాలా కదా? ఈలేదు, కనీసం నా వైపు ఇట్లా తిరిగి కూడా చూడలేదు. చూడుకోకుండానే నూక్కొని వెళ్ళిపోతాండవు. సార్ సార్ అంటే నూక్కొని వెళ్ళిపోయినావు. నూక్కొని వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు, నాకు ఎంత బాధ ఉండాలా చెప్పండి మేడం మీదే. అవును, అయితే నీ పక్కన ఇంతమంది ఒక పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు, పోలీసు నడుచుకుంటూ వెళ్తున్నారు, నువ్వు అంత గట్టిగా తిడుతున్నావు ఒక ఎమ్మెల్యేని. అమ్మ అయినప్పటికీ కూడా అక్కడ ఒక్కళ్ళు కూడా వెళ్లే మహిళలు కానీ వాళ్ళెవరు మిమ్మల్ని ఆపట్లేదు, వాళ్ళు కూడా తలంచుకొని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటారు? అవును మేడం, ఆయన బాధ ఉంది కాబట్టి ఆయన చెప్పదాని పోయింది, ఆయన మాట్లాడలేడు అనేసి కోపం వచ్చింది, తిట్టుకుంటాను అనేసి వెళ్ళిపోతున్నారు మేడం. అవును, ఇప్పుడు ఐదేళ్ళైంది మేడం, ఐదేళ్ల నుంచి కనీసము నువ్వు ఎట్లున్నావమ్మా నీ అనేసి కూడా ఎవరు కూడా నాకు ఈసారి లేదు. నా బాధ నేనేందో, నా పిల్లలకి నా సంసారం నేను చూసుకుంటానని మేడం, ఏదో కూలి చేయాలా పని చేసుకోలా తినలా మేడం. అంత అట్లా దానికి నువ్వు ముందరకు వచ్చి సార్ అని నడుకుంటేటప్పుడు ఏమ్మా నీ పరిస్థితి ఏమి, నీ బాధ ఏమి, నేను చెప్పమ్మా నీ బాధ నేను తీరుస్తాను అని ఒక మాట అనలేదు కదా మేడం.
ఇప్పుడు ఎమ్మెల్యే నాకే ఎంత కోపం ఎందుకు వస్తా అంటే ఈ మాటలన్నీ నేను ఎందుకు తిడతా అంటే మేడం? ఏంటి మీ బాధ ఏం చెప్దాం అనుకున్నారు? ఏమీ లేదు, నాకే పింఛని రాలే, నా భర్త చచ్చిపోయి 15 ఏళ్ళైంది, నేను 15 ఏళ్ళ నుంచి కూలే చేసుకుని బతుకుతున్నాను. అట్ల వల్లి నువ్వు కనీసం నీ పింఛని వస్తుందమ్మా అని కూడా నీ నోట్లోకి రాలేదు కదా మేడం. ఎప్పటి నుంచి తీసేశారు పెన్షన్? ఏమేడం ఎప్పటి నుంచి లేకుండా ఉంది పెన్షన్? 200 నుంచి వస్తాను నాకు పింఛని, 200 రూపాయల నుంచి వస్తాంది పింఛని. అప్పటి నుంచి వచ్చే పింఛని నీ ప్రభుత్వం వస్తేనే నువ్వు ఎందుకు తీసినావు? అది నాకు సమాధానం కావాలి, అది నాకు సమాధానం చెప్పలేదు. దాని వల్ల నన్ను కోపం వచ్చింది, నేను తిట్టినాను మేడం. ఎప్పుడు తీసేశారు అని అడుగుతున్నా, అంటే ఎన్నెళ్ళైంది, ఎన్ని నెలలైంది మీకు? కరెక్ట్ గా 1 సంవత్సరం అయింది మేడం తీసేసి. 1 సంవత్సరం అయింది, ఎందుకు తీసేశారు? ఇప్పుడు 1.5 మహిళల పెన్షన్ ని ఏజ్ లిమిట్ పెట్టారు, దాదాపుగా 55 సంవత్సరాలు వస్తేనే గ్రామాల్లో అయితే 1 వయసు ఈ వయసు అని పెట్టారు. మరి 1 సంవత్సరం నుంచి మీదే ఎందుకు తీసేశారు? ఊను మేడం, నేను అదే అడిగినాను. ఊను నేను ఒకతేనే కనిపించినానా మీకు? నేను యా పార్టీ ఉంటేమి, యాది ఉంటే ఏమి, నీకి పైనుంచి వస్తానేది పింఛని, నువ్వేం నీ ఇంట్లో నుంచి ఇస్తానులే, నీ చేతి నుంచి ఏమి ఇస్తానులే కదా. నేను ఒకతే కనిపించినానా నా పింఛని తీసేకి అని పోయి అడిగినాను మేడం. నువ్వు అడిగేంత అవసరం లేదమ్మా మాకి, నీ వేసు తక్కువ ఉంది, వేసు అవసరం లేదు నీకు, నా భర్త లేడు, నాకి ఒక కొడుకు కూతురు, నేను ఉండేది ఒకతే, నేను ఎట్లా బతకాలని అని కూడా అడిగినాను మేడం. అడిగితే నేను చేస్తానన్నాడు. చేసినావు, ఏడు చేసినావు, ఎన్ని రోజులు తిరగల్లా నీ చుట్టూ, నా చెప్పులు అడిగిపోతాడా నీ చుట్టూ తిరిగి తిరిగి. ఈ మాటలు ఎవరు అన్నారు? అందరూ అన్నారు మేడం, సచివాలయంలో కూడా అన్నారు. సచివాలయంలో కూడా అన్నారు? సచివాలయంలో కూడా అన్నారు. మీరు మాట అన్నారు, నేను ఏ పార్టీ అయితే ఏంటి అని. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా ఇది? అదే మేడం, ఏం ప్రాబ్లం? అవును, నేను టీడీపీనే, టీడీపీ ఉంటే నేనేమన్నా ఏడైనా చెప్పుకున్నానా? నేను టీడీపీ అని ఏడా చెప్పుకోలేదు. నాకు ఎవరు అవసరం లేదు, యా పార్టీని అవసరం లేదు, నేను బతికేది ఒకటి కావాలా అని నేను అనుకున్నాను. మీరే కదా ఎంచుకున్నారు, ఆ పార్టీ ఈ పార్టీ అని మీరు ఎంచుకున్న దానికే కదా నాకు ఇప్పుడు కోపం వచ్చి నేను అనింది. ఇప్పుడు ఏదో ఒక పార్టీకి ఓటేయాలి, అది టీడీపీకి వేస్తారా ఇంకో పార్టీకి వేస్తారా అది మీ ఇష్టం. అది హక్కు, ఓటు ఉంది కాబట్టి ఎవరికైనా వేస్తాము, ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాము, నువ్వు చెప్పే అవసరం లేదు కదా. ఇప్పుడు టీడీపీకి ఓటు వేశారని కక్ష కట్టారా? కక్ష పెట్టి నేర్పించి ఇట్లా చేస్తున్నారు మేడం. సరే అయిపోయింది, మీరు ఆ తిట్టారు అయిపోయింది, ఎమ్మెల్యే గారిది అయిపోయింది, నిన్న ఏం జరిగింది? కూలి పనికి వచ్చినాను మేడం, నిన్న కరెక్ట్ గా నేను 8 గంటలకి ఇటు వచ్చినాను మేడం. వాళ్ళు 7 గంటలకే వచ్చినారంట, అయితే నాకు తెలియదు వాళ్ళు వచ్చినది కూడా నేను చూడలేదు. నేను వచ్చినాను, వాళ్ళు కూలి వాళ్ళకి వంట చేయాలమ్మా అని చెప్పింటే నేను రాకముందే టిఫిన్ తెచ్చినారు, తినేసినారు వాళ్ళు. తినేసింటే అన్నం చేయమ్మా అని అంటే అన్నం చేస్తున్నాను మేడం, వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారు, బిర్యానీ చేసేయండి అమ్మ అంటే చేసేకి నేను తెలవాలని వలుస్తానని వచ్చినారు మేడం. వచ్చి అంతా గాలిస్తున్నారు వాళ్ళు, గాలిస్తున్నారు పోలీస్ వాళ్ళే మేడం. ఓకే, మళ్ళీ ఒక లేడీస్ కానిస్టేబుల్ వచ్చాయి, లేడీస్ వచ్చి కానిస్టేబుల్ అని నాకు తెలియదు, లేడీస్ వచ్చి ఎవరో లే ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఏమో అని నేను అనుకున్నాను. అనుకుంటే నా కావలి కూర్చొనింది మేడం, కావలి కూర్చొని నేను బయటకు పోతే బయటకు వస్తుంది, లోపలికి పోతే లోపలికి వస్తుంది అని కూడా నేను ఆటకి నేను గమనించి నేను ఆటకి అడిగినాను, కాదమ్మా నేను బయటకు వస్తే బయటకు వస్తావు, నేను లోపలికి వస్తే లోపలికి వస్తావు, ఏమి ఎందుకు ఎవరు నా కావులు ఎందుకు పెట్టినారు ఏమని పెట్టినారని కూడా అడిగినా, నాకైతే తెలియదమ్మా అని చెప్పింది అమ్మ. తెలుకోకుండా నువ్వు ఎట్లొచ్చినావు తాకి అని కూడా చెప్పినాను మేడం. అప్పుడు లాస్ట్ కి నాకు పోలీసు వాళ్ళని తెలిసింది. ఏమన్నారు? నేను స్టేషన్ తీసుకెళ్ళి. అదే మేడం, నేను ఆటకి అన్నాను, కాదు సార్ నాది కాదు ఆ మందు. స్టేషన్ కి తీసుకువెళ్ళి ఏం కేసు పెట్టారు నీ మీద? మద్యం కేసేదో అంటున్నారు, మద్యం అమ్మావా? మందు నేను అమ్మలేదు మేడం, నాదైనా కాదా అది మేడం మందు, అసలు నేను చూడనే కూడా చూడలేదు, అసలు నాకు తెలియదు కూడా తెలీదు, అది ఎవరు పెట్టారో కూడా నాకు తెలీదు. అంటే మీ ఇంట్లో ఏమన్నా దొరికినాయా మద్యం బాటిల్ ఏమన్నా? మా ఇంట్లో ఏంది దొరకలేదు, నా ఇంట్లోనూ లేదు, నేను ఈడ బైరాపురం సచివాలయంలో నేను పనిచేసేకి వచ్చినాను మేడం. ఆటకి ఆడకొచ్చి ఆడ ఎతకలన్నారు, ఇంటికాడ కాదు. అక్కడ అక్కడ చిక్కింది, అక్కడ బయట
నేనుండేటా కాదు, బయట చిక్కింది, ఇసుకలో చిక్కింది. ఎంత మందు? ఇసుకలో కర్ణాటక. ఎంత మందు? 30 బుడ్డీలు. వాళ్ళు 30 బుడ్డీలు చిక్కింది అనేసి నీదే నువ్వే అమ్ముతున్నావని నాకు స్టేషన్ వరకు తోడకపోయినారు. స్టేషన్ వరకు తోడకపోయి స్టేషన్ లో కూర్చోబెట్టుకొని నీదేనమ్మా మందు ఒప్పుకో ఒప్పుకో అనేసి ఎస్ఐ లింగన్న ఎస్ఐ నాకు బెదిరిస్తున్నాడు. అప్పుడు నేను చెప్పినాను సార్ నా మందు నాదైతే కాదు, నేనైతే అమ్మలేదు అని కూడా చెప్పిన అని వాళ్ళకి ఏమైనా చెప్పించినారేమో గాని నీ దగ్గర తీసుకున్న వాళ్ళు నాకు వీడియో చేసినారు, నాకు ఫోన్ చేసినారంటే నేను అడిగినాను నీకు చేసినారు కదా నా దగ్గర తీసుకునేవాడు నా ఫోటో వచ్చింది కదా నాకు చూపి అని చెప్పిన. నాకు చూపించమంటే గానీ అది అదమ్మని వద్దులేమని అది నువ్వు వద్దంటే నేను ఎట్లా ఇస్తాను సార్, నా ఫోటో వచ్చింది కదా నా వీడియో పెట్టినారు కదా ఆ వీడియో నాకు చూపి చూపిస్తే నేను ఒప్పుకుంటాను. నా వీడియో చూపించకుండా నేను ఎందుకు ఒప్పుకుంటాను, నీ మీదే నేను రివర్స్ అయ్యి నేను కేసు పెడతానని చెప్పేసి వచ్చినాను మేడం. ఆటికి నా దగ్గర తమ్ము పెట్టించుకున్నాడు, నాకు సైన్ రాదంటే తమ్ము పెట్టమని తమ్ము పెట్టించుకున్నాడు మేడం. దేనికి తమ్ము? బెయిల్ కామా మేడం? తెలీదు కదా. ఏమో తెలీదా? అది కేసు బుక్ చేసేకి పెట్టించుకున్నాడే. మరి ఇప్పుడు కుటుంబ సభ్యులు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఏమంటున్నారు? ఒకవైపు ఒక్క రోజులోని 24 గంటల్లోనే మద్యం అమ్ముతున్నట్టుగా మీ మీద కేసు వచ్చింది, మీరేమో అసలు నాకు అది ఏ పాపం తెలియదు అంటున్నారు. ఏమన్నారు కుటుంబ సభ్యులు వీళ్ళు? వాళ్ళందరూ అట్లే అన్నారు మేడం, మా అమ్మ అంటే మంది అమ్మడం కాదు, అసలు మేము మంది అమ్మేలేదు కూడా, మాకు అట్లా మాకు తెలియని కూడా తెలియదు అని చెప్తున్నాను మేడం. ఒకవేళ మందో మద్యమో అమ్మే నువ్వైతే పెన్షన్ కోసం ఇంత బతుకులాడుకుంటావా? నేను ఎందుకు బతుకులాడుకుంటాను మేడం, దాంతో బతుకుంటాను కదా. ఆదాయం బానే ఉంటదేమోగా. అదే అధికం చాలని నేను బతుకుంటాను కదా, దీంతో ఇంకా అవసరం ఏముందని ఇచ్చిపెట్టేశారు కదా మేడం. మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి? మరి ఎమ్మెల్యేని అనుగుణ మాటలు అన్నావన్న కోపమో మరి కారణం? నేను కూల్ చేసుకుని తింటాను మేడం, కూల్ చేసుకుండగల లేకుంటే ఎండగలలా మేడం? అవును తిట్టినానంటే నా బాధ ఉంది కదా, నా బాధ తీర్చలేదు కదా అతను, బాధ తీర్చి నేను ఎందుకు తిడతా అంటే అవసరమా? నన్ను తిట్టేంత అవసరం ఏముంది చెప్పు? సంవత్సరం అయింది పింఛని తీసి, కనీసం ఏమ్మా నువ్వు ఏం తింటానని ఎవరు అడగలేదు కదా, నా బాధ నేను ఏమో పడుకుంటాను, వచ్చినావు నువ్వు వచ్చి నా సమస్య తీర్చాలా కదా, వచ్చి నువ్వు నూకొని పోతే నా బాధ అయ్యలేదా? ఇప్పుడు కేసు కూడా పడింది, మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ఏం చెప్తాను, నేను అమ్మలేదు, ఆ కేసు ఎట్లా బనాయిస్తా నేను చూస్తాను కదా, నేను పోతాను డిఎస్పి దగ్గర పోయి నేను మాట్లాడతాను, పోయి డిఎస్పి దగ్గర పోతాను. ధైర్యంగా నిలబడతారు? ధైర్యంగా ఉందని కాబట్టి నేను పోరాడుతాండేది, ధైర్యం లేకుండా నేను పోరాడను మేడం. నా వెనకంటే ఎవరు లేకుండా నేను ఒకతే పోరాడుతాను. శంకర్ నాన్నకి తిట్టినాననే నాకు కేసు పెట్టించింది అది మేడం వాళ్ళు. నువ్వు ఎమ్మెల్యేకే తిడతావా, నీకు ఎంత ధైర్యమా, నీ వెనక ఎవరున్నారు? ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరు మేడం, నేను ఒకతే నా కొడుకు నా కూతురు ఎవరు లేరు. లింగన్న ఎస్ఐ నువ్వు ఎమ్మెల్యేకే తిడతావేమో అంత పోటీ మగడా నువ్వు అనేసి నన్ను నీకు కేసు ఇరికించాలనేసి నాకు వచ్చి అట్లా వాళ్ళే మంది సరే అంటే తిట్టినందుకే కేసు పెట్టారు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతూ నేను పోరాడతా, నా తప్పు లేదు కాబట్టి నేను పోరాడతా, ధైర్యంగా నిలబడతా అంటున్నారు. మరి ఈ పోరాటం అంత ఈజీగా అయితే ఉండదు కదా? మరి ఎంతనా కానీలే మేడం నేను పోరాడతాను మేడం, ఏదైనా కానీ నేను సిద్ధంగానే నిలబెడతాను, ధైర్యంగానే నిలబెడతా, ఎక్కడైనా కానీ పిలిచినా నేను వస్తా, యాటికైనా వస్తాను, యాటికైనా ధైర్యంగా మాట్లాడతా. కానీ ప్రజాప్రతినిధులతో పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదు, జరిగింది ఏదో జరిగింది సారీ చెప్పేస్తారా పోనీ వాళ్ళకి? సారీ గిరి చెప్పాను మేడం, వాళ్ళ కింద నేను సారీ చెప్పను, నేనేం తప్పు చేశానా మేడం? సారీ చెప్పేకి తప్పు ఏం చేయలేదు కదా, తప్పు చేసింటే సారీ అంటే నా తప్పు ఏమి లేదు కదా, తప్పు చేసింటే నా సారీ సార్ అనేసి పోయి నేను తప్పు అని నా తప్పు అని నేను క్షమించుకుంటాను, నేను తప్పు చేయలేదు. రైట్ అమ్మా లలితమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి అంటే ఒక మహిళ మాట్లాడిన మాటలు వింటుంటే కేవలం తన పెన్షన్ రాలేదు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, భర్త చనిపోయి 15 ఏళ్ళు అయింది, సంవత్సరం నుంచి 11-12 నెలల నుంచి ఒంటరి మహిళ పెన్షన్ ఆపేశారు, మొన్నటికి మొన్న ఒక కొత్త జీవో తీసుకొచ్చి అందరికీ ఆపితే ఈమెకి 12 నెలల క్రితమే ఆపారు అన్న ఆవేదనతో ఆక్రోశంతో ఇంటి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఆమె మాట్లాడిన తీరిది. దీనికి ఏకంగా ఆమె మద్యం అమ్మిందని తీసుకువెళ్ళి జైల్లో పెట్టి నిన్నంత స్టేషన్లో పెట్టి ఆ తర్వాత బెయిల్ మీద అయితే ప్రస్తుతానికి బయటికి పంపించారు. అయినా సరే ఇప్పటికీ లలితమ్మ ఒకటే అంటుంది, నేను
నిలబడతాను, నేనే తప్పు చేయలేదు కాబట్టి అది పోలీసు ఉన్నతాధికారులైనా కలిసి తేల్చుకుంటాను.